హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను మసాలా ఉప్మా చేస్తున్నానండి, రవ్వ అండ్ సేమియా వేసి. చాలా బాగుంటుంది అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదోండి, ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ కలర్ రావాలి. తర్వాత నేనైతే ఇప్పుడు రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ, అదైతే రోస్టెడే తీసుకున్నాను. ఆల్రెడీ రోస్టెడ్ చేసినవే తీసుకున్నాను నేను, సో అందుకే రోస్ట్ చేసుకోవట్లేదు. సో అది వచ్చేసి నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి రవ్వ అనేది. సో ఇది ఒక 1.5 గ్లాస్ ఏమో సేమియా తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ ఇది, అంటే మొత్తం 2 గ్లాసెస్ అండి మొత్తం కలిపి. సో నేను 3 టేబుల్ స్పూన్తో ఆయిల్ వేసాను, అది చూపిస్తున్నాను కదా, అలాంటి దాంతో 3 వేసాను. దాని తర్వాత ఇలా క్యారెట్, ఆనియన్, టమాటో, తర్వాత చిల్లీస్, పొటాటో, ఇవన్నీ కూడా మనం ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఉంచుకోండి. పెద్ద ముక్కలు చేసుకోకండి, చిన్న ముక్కలు చేసుకుంటేనే మనకి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇది నేను దీని తర్వాత ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి, ఓకేనా. సో ఇది కూడా బాగా కొంచెం కదిపి అది దాని పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత ఏదైతే చిల్లీస్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసాను దీనిలో. బాగా దీన్ని కూడా బాగా కొంచెం కలిపి వేసుకోండి. దాని తర్వాత టమాటాలు, దాని తర్వాత పొటాటో, క్యారెట్, ఇవన్నీ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా కదపండి. ఇది ఎప్పుడైనా మగ్గుతూ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం ఒక చిటికెడు కారం వేయండి టేస్ట్ గురించి. సో దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి ఇప్పుడు నేను 2 గ్లాసెస్ నూక సేమియా కలిపి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి నేను. ఇది వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసి నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ చూసుకుని వేసుకోండి. కొంచెం తక్కువ తింటారు, ఎక్కువ తింటారు మీ టేస్ట్ని బట్టి. బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు నూక వేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇవన్నీ కూడా దీనిలో వేసేసేయండి. వేసేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు ఉంచండి. అలాగే ఎంత బాగా మీరు స్లో చాలా సిమ్లో పెట్టండి, సిమ్ పెట్టేసి సిమ్లోనే కుక్ చేయండి. ఎక్కువ హైలో పెట్టేసి కుక్ చేయకండి, మాడిపోద్ది కింద. స్లోగా కుక్ చేస్తేనే బాగా కుక్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా కుక్ అయింది. మళ్ళీ ఒక్కసారి ఏం చేయనంటే బాగా కదిపి మూత పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత తీయండి. సో అంతే అండి రెడీ. చాలా టేస్టీ అయిన మసాలా ఉప్మా రెడీ అయ్యండి. ఇలా 2 కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.